కరోనా వైరస్ పై నియోజకవర్గ ప్రజలకు అవగాహన కల్పించారు ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి. కరోనా కష్టాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పంపిణీని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమరు మండల కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రేణుక, నేనేందర్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎముడితో పోవాలనుకుంటే కరోనా వ్యాప్తి బయట రండి, బయట వస్తే కరోనా వస్తుంది. వాళ్ళకందరూ కూడా నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి వాళ్ళందరూ కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడే ఒక లేటెస్ట్ న్యూస్ ఏమంటే 15 రోజులు ఉన్నారు, ఈ పొద్దే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వాళ్ళకి పాజిటివ్ వచ్చిందంటే ఆ ఊరు ఆ మండలం అంతా భయపెడిపోతారు. మనం మనమే కాపాడుకోవాలి, దీనికి మందు లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మందు లేదు కాబట్టి మనమే మందు. మనం యుద్ధం చేస్తున్నాము, ఎవరిపైన మన పైన మనమే యుద్ధం చేసుకుంటున్నాము. ఆ యుద్ధం అంటే ఇంట్లో ఉండేదానికి యుద్ధం అంటారు. ఈ ఆఫీసులకి మామూలుగా మన హెల్త్ డిపార్ట్మెంట్కి, వాలంటీర్లకి, ఆశా వర్కర్లకి, కలెక్టర్లకి, ఎస్పీలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఋషులు తపస్సు చేస్తే రాబోయే రోజు ఏమో కనిపెట్టేవాళ్ళట. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఇటువంటి విపత్తు వస్తుందని కనిపెట్టే వాలంటీర్లు ఉద్యోగస్తులందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు త్యాగం చేసినారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పాపం అన్నం నీళ్లు లేకుండా వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం పెట్టింది ఇవి. ఎక్కడ పెట్టినా అర్జున్ వల్లనే ఎక్కువ కాస్తున్నారు. అర్జున్లు నేను కించపరిచి మాట్లాడటం లేదు, బీసీలు కించపరిచి